డాక్టర్ పి రఘురామ్ గారు ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ వ్యాధి నివారణ వైద్య నిపుణులు, అలాగే భారత సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మరి ఈ మధ్యలో బ్రెస్ట్ క్యాన్సర్ మాట మనం ఎక్కువ వింటున్నాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎటువంటి ఆధునిక వైద్య చికిత్స అందుబాటులో ఉంది, ఈ విషయాల్ని తెలుసుకునేదానికి డాక్టర్ రఘురామ్ గారిని స్టూడియోకి ఆహ్వానించాం. మరి వారినడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ రఘురామ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో మొట్టమొదటిగా మా శ్రోతలకు వివరిస్తారా? రొమ్ము క్యాన్సరు ఒక పెద్ద మహమ్మారి. ఏ కారణం చేతైనా శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ దీర్ఘకాలం రొమ్ము మీద ప్రభావం చూపినప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. రొమ్ములో క్షీర గ్రంథులు, క్షీర నలాలు ఉంటాయండి. క్షీర నలాల్లో వచ్చే క్యాన్సర్ని డక్టల్ కార్సినోమా అంటారు. క్షీర గ్రంథుల్లో వచ్చే క్యాన్సర్ని లాబ్యులర్ కార్సినోమా అంటారు. మన దేశంలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని అధిగమించి రొమ్ము క్యాన్సరు మహిళల్లో మొదటో స్థానంలో ఉన్నది. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 165,000 మందికి కొత్తగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సుమారు 75,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల 70% కంటే ఎక్కువ మందికి రొమ్ము క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో గుర్తింపబడుతుంది. మన దేశంలో సుమారు ప్రతి 10 నిమిషాలకి ఎవరో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. ఈ రొమ్ము క్యాన్సర్లో డాక్టర్ గారు ఏమైనా రకాలు ఉన్నాయట? రొమ్ము క్యాన్సర్కి నేను చెప్పినట్టు క్షీర నలాల్లో వచ్చే క్యాన్సర్ని డక్టల్ కార్సినోమా అంటారు. క్షీర గ్రంథుల్లో వచ్చే క్యాన్సర్ని లాబ్యులర్ కార్సినోమా అంటారు. సర్వసాధారణంగా 85% మందికి డక్టల్ కార్సినోమా డయాగ్నోసిస్ అవ్వబడుతుంది. కేవలం 15% మందికి లాబ్యులర్ కార్సినోమా అనేది డయాగ్నోస్ అవ్వబడుతుంది. ఈ రొమ్ము క్యాన్సర్ కావచ్చు, ఇతరత్ర వాటిని ఎలా కనుక్కోవడమంటారండి? రొమ్ములో గమనించిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. 10 మందికి రొమ్ములో ఏమైనా గడ్డ గమనిస్తే మహిళలు, వారిలో 9 మందికి క్యాన్సర్ ఉండదు. 10 మందిలో ఒకరికి మాత్రమే క్యాన్సర్ ఉంటుంది. సో రొమ్ములో వచ్చిన సమస్య క్యాన్సరా క్యాన్సర్ కాదా అని ఖచ్చితంగా నిర్ధారించడానికి 3 పద్ధతులు. 1, డాక్టర్ పరీక్ష చేయటం. 2, మ్యామోగ్రామ్ అంటే రొమ్ముకి ఎక్స్రే పరీక్ష చేయటం. 3, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంతో కోర్ నీడిల్ బయాప్సీ చేయటం. ఈ 3 పద్ధతుల్ని ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. అంటే డాక్టర్ పరీక్ష చేయటం, మ్యామోగ్రామ్ చేయటం, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ చేయటం. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ ద్వారా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా రొమ్ములో వచ్చిన సమస్య క్యాన్సరా క్యాన్సర్ కాదా అని ఖచ్చితంగా మనం చెప్పగలిగి నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏమైనా కొత్తగా మనం గమనించదగ్గ మార్పులు అనిపిస్తాయంటారా? రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు మహిళ గమనించినా, అంటే రొమ్ములో నొప్పితో లేని గడ్డ గమనించినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ ఏర్పడినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, కానీ ఈ లక్షణాలు ఉన్నప్పుడు తప్పకుండా స్పెషలిస్ట్ని సంప్రదించాలి. వారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ చేయించుకోవటం వల్ల ఆ రొమ్ములో ఉండే గడ్డ క్యాన్సరా కాదా అని మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా కనుక్కునే అవకాశం ఉంది. తర్వాత డాక్టర్ గారు, ఒకసారి ఈ క్యాన్సర్ని నిర్ధారణ చేసిన తర్వాత మీరు ఎలా ప్రొసీడ్ అవుతారండి? క్యాన్సర్ అని నిర్ధారణ అవ్వగానే కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం.
ట్రీట్మెంట్ చేసే ముందు క్యాన్సరు డయాగ్నోజ్ అయినాక ఆ వ్యక్తికి ఒక తెరలాగా ఉంటుంది, డాక్టర్ ఏం చెప్పినా పెద్దగా వినిపించదు. సో అంచేత క్యాన్సరు శరీరంకి మాత్రమే కాకుండా మానసికంగా చాలా ప్రభావం ఉంటుంది. సో అంచేత కేవలం శరీరాన్ని ట్రీట్ చేయటంలో భాగంగానే మానసికంగా కూడా మనసుకి ధైర్యం ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. దీనినే కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే ఆ వ్యాధి గురించి వివరంగా చెప్పటం, పేషెంట్కి చెప్పటం, వారి దగ్గర ఉన్న రిలేటివ్స్కి కూడా వారికి అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా తొందరపాటు లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఫస్ట్ స్టెప్. రెండవది, క్యాన్సర్ వచ్చిన వారికి ధైర్యం ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్ని ప్రిపేర్ చేయకుండా బాడీని గనక ట్రీట్ చేస్తే ఏ ట్రీట్మెంట్ చేసినా పెద్దగా పనిచేయదు. సో అంచేత ఈ కౌన్సిలింగ్కి 50% ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కౌన్సిలింగ్ అయిన అనంతరం ఈ క్యాన్సరు ఎక్కడికైనా బయటికి, అంటే రొమ్ము నుండి బయటికి ఎక్కడికైనా పాకిందా లేదా అని తెలుసుకోవటం అవసరం. దానికి స్టేజింగ్ టెస్ట్ అనేది చేస్తారు. సో క్యాన్సర్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఊపిరితిత్తులకు కానీ, కడుపులో ఉండే లివర్కి కానీ, ఎముకలకి కానీ, మెదడుకి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సరు ఈ ఆర్గన్స్ని ఎఫెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవటం అనేది ఫస్ట్ స్టెప్. స్టేజింగ్ అంటే క్యాన్సర్ నిర్ధారణ అయ్యాక కౌన్సిలింగ్ చేయటం ఫస్ట్ స్టెప్ అయితే, సెకండ్ స్టెప్ వచ్చి స్టేజింగ్ చేయటం. అంటే క్యాన్సర్ రొమ్ముకి మాత్రమే పరిమితమా, రొమ్ము నుండి బయటికి ఎక్కడికైనా వెళ్ళిందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇది పెట్ స్కాన్ ద్వారా కానీ లేదా సిటీ స్కాను బోన్ స్కాన్ ద్వారా కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ గనక చాలా తొలి దశలో గుర్తిస్తే ఈ స్టేజింగ్ టెస్ట్ పెద్దగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. క్యాన్సర్ ముదిరిపోయినప్పుడు లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, అంటే రొమ్ములో ఉండే గడ్డ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దానిని లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. అటువంటి సందర్భాల్లో స్టేజింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే స్టేజింగ్ చేసినప్పుడు క్యాన్సర్ గనక రొమ్ము నుండి లివర్కి కానీ, ఊపిరితిత్తులకు కానీ, మనం చెప్పుకున్నట్టు ఎముకలకు కానీ వెళ్ళినట్టయితే ఆపరేషన్ అనేది చేయకూడదు. సో క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సర్జన్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఒక టీమ్ లాగా కూర్చుని ఆ ప్రత్యేకమైన పేషెంట్కి, ఆ వయసులో ఉన్న పేషెంట్కి అక్కడ ఉన్న డిసీజ్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం ఏ ట్రీట్మెంట్ ఇస్తే మంచిదనేది నిర్ధారణ ఈ మల్టీడిసిప్లినరీ టీమ్ చేస్తారు. సర్వసాధారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, శస్త్రచికిత్స. రెండవది కీమోథెరపీ. 3వది హార్మోన్ థెరపీ, అంటే ట్యాబ్లెట్ ఇచ్చే థెరపీ. 4వది రేడియోథెరపీ. ప్రతి పేషెంట్కి ఈ 4 రకాల ట్రీట్మెంట్లు అవసరం ఉండదు. ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేయాలనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మల్టీడిసిప్లినరీ టీమ్ అనేది నిర్ధారిస్తారు. మరొక విషయం డాక్టర్ గారు, మరి ఇలా పేషెంట్కి అయితేనేమి, అలాగే వారి బంధువుల్ని మీరు మోటివేట్ చేసిన తర్వాత చికిత్స ప్రారంభిస్తారు కదండి, అంటే ఇక్కడ సర్జరీ యొక్క పాత్ర ఎలా ఉంటుందంటారండి? సో నిర్ధారణ అయ్యాక కౌన్సిలింగ్ అయిన అనంతరం, స్టేజింగ్ అయిన అనంతరం మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్తో ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ధారించాక సర్జరీ గనక చేయాల్సిన అవసరం పడితే సర్జరీకి 2 భాగాలు. ఒకటి రొమ్ముకి సర్జరీ, శస్త్రచికిత్స. అలాగే రొమ్ము నుంచి మొట్టమొదట క్యాన్సర్ వెళ్ళేది చంకలోని లింఫ్ గ్రంథాలకి, కాబట్టి లింఫ్ గ్రంథాలకి శస్త్రచికిత్స. రొమ్ముకు వచ్చినట్లయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా రొమ్ములో కణితిని తీసివేయటం, దాని చుట్టూ నార్మల్ టిష్యూని కూడా తీసివేయటాన్ని వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు. 2వ టైప్ ఆఫ్ ఆపరేషన్ క్యాన్సర్కి
మాస్టెక్టమీ అంటే రొమ్ముని తొలగించటం. క్యాన్సర్ వచ్చిన ప్రతి వ్యక్తికి రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేదు. సో ఆ సైజు బట్టి, రొమ్ములో ఉండే సైజు బట్టి, ఇంకా వివిధ ఫీచర్స్ బట్టి మల్టీడిసిప్లినరీ టీమ్ అనేది డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది. రొమ్ములో గడ్డ తీయాలా, తీసి జస్ట్ వైడ్ లోకల్ ఎక్సిషన్ చేయాలా, లేదా మాస్టెక్టమీ చేయాలా అని. ఇటీవల కాలంలో నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఆపరేషన్ చేసే ముందు కీమోథెరపీ కూడా ఇచ్చి క్యాన్సర్ సైజుని తగ్గించినాక సర్జరీని చేయటం అనేది నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని అంటారు. నియో అడ్జువెంట్ కీమోథెరపీ అనేది కీమోథెరపీ మందుల ద్వారా రొమ్ములో ఉండే క్యాన్సర్ సైజుని తగ్గించడం. దీని తర్వాత ఆపరేషను చేస్తే కొంతమందికి రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా కణితిని మాత్రం తీసి దాని చుట్టూ ఉండే నార్మల్ టిష్యూని తీయవచ్చు. దీనిని వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు. సో బేసికలీ వైడ్ లోకల్ ఎక్సిషన్ చేయాలా, మాస్టెక్టమీ చేయాలా అనేది ఇండివిడ్యువలైజ్డ్ డెసిషను. అది మల్టీడిసిప్లినరీ డెసిషన్, పేషెంట్తో పాటు తీసుకోవటం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ చేసినప్పుడు చంకలో అన్ని లింఫ్ గ్రంథాలని తీయాలా, దానిని యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ అంటారు, లేకపోతే చంకలో ఉండే కొన్ని లింఫ్ గ్రంథాలని అంటే సెంటినల్ లింఫ్ నోడ్స్ని తీయాలా అనేది డెసిషన్ మళ్ళా, అది కూడా మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు రొమ్ములో క్యాన్సర్ మొట్టమొదట వెళ్ళగలిగేది చంకలోని లింఫ్ గ్రంథాలకి. ఫస్ట్ 1, 2, 3, 4 లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవటానికి క్యాన్సర్ కనుక చాలా తొలి దశలో గుర్తిస్తే అన్ని లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి మనం ఎట్లా అయితే మాస్టెక్టమీ చేయమో అందరి పేషెంట్స్కి, లింఫ్ నోడ్స్ అందరికీ తొలగించాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు కేవలం సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు, అంటే కొన్ని లింఫ్ గ్రంథాలని మాత్రమే ఒక డై ద్వారా, ఒక రేడియో ఐసోటోప్ ద్వారా ఈ లింఫ్ నోడ్స్ని తీసి ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపించి ఈ లింఫ్ గ్రంథాల్లో క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకుని, ఒకవేళ లింఫ్ గ్రంథాల్లో క్యాన్సర్ లేదని పెథాలజిస్ట్ నిర్ధారణ చేసినప్పుడు ఫ్రోజన్ సెక్షన్ అంటారు, లింఫ్ గ్రంథాలని తొలగించాల్సిన అవసరం లేదు. ఈ పెథాలజిస్ట్ లింఫ్ గ్రంథాల్లో క్యాన్సర్ ఉంది అని చెప్పగలిగితే లింఫ్ గ్రంథాలన్నింటినీ తొలగిస్తాం, దానిని యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ అంటాం. సో ఇన్ సమరీ చెప్పాలంటే శస్త్రచికిత్స రొమ్ముకి సంబంధించినప్పుడు వైడ్ లోకల్ ఎక్సిషన్ చేయవచ్చు, అంటే గడ్డ తీసి దాని చుట్టూ నార్మల్ టిష్యూని తీయవచ్చు, లేదా మాస్టెక్టమీ చేయవచ్చు. అలాగే అదే సమయంలో చంకలోని కొన్ని లింఫ్ గ్లాండ్స్ని సెంటినల్ నోడ్ బయాప్సీ ద్వారా తీయవచ్చు, లేదా లింఫ్ నోడ్స్ అన్నిటినీ యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ చేయవచ్చు. ఏ పేషెంట్కి ఏది చేయాలనేది క్యాన్సర్ సైజ్ బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి, మల్టీడిసిప్లినరీ అప్రోచ్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. మరొక్కసారి మా శ్రోతలకు వివరంగా ఈ మాస్టెక్టమీ అంటే ఏమిటి చెప్తారా? మాస్టెక్టమీ అంటే రొమ్ముని తొలగించడం. క్యాన్సర్ సైజు పెద్దగా ఉన్నప్పుడు ముఖ్యంగా క్యాన్సరు కణితి నిప్పుల దగ్గర అంటే చెనుమున దగ్గర ఉన్నప్పుడు మాస్టెక్టమీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇక ఈ బ్రెస్ట్ ప్రిజర్వేషన్ అంటే ఏమిటండి? బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటే నేను చెప్పినట్లు కణితి చిన్నగా ఉన్నప్పుడు, చెనుమునకి కొంచెం దూరంగా ఉన్నప్పుడు రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా ఆ కణితిని, కణితి చుట్టూ ఆ క్యాన్సర్ని, క్యాన్సర్ చుట్టూ ఉన్న నార్మల్ కణితుల్ని తీయటం అనేది వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు. ఇటీవల కాలంలో ఆంకోప్లాస్టిక్ పద్ధతుల ద్వారా అంటే రొమ్ములో గడ్డ తీసినప్పుడు సొట్ట పడుతుంది కాబట్టి ఈ సొట్ట పూడ్చటానికి ఆంకోప్లాస్టిక్ పద్ధతులు వాడినట్టయితే రొమ్ములో గడ్డ తీసినప్పటికీ ఆ సొట్ట కనిపించకుండా పూడ్చివేయచ్చు. దీనిని ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ కంబైన్ చేస్తూ ఆంకోప్లాస్టిక్ పద్ధతుల ద్వారా ఈ సర్జరీ చేయవచ్చు అన్నమాట. సర్జరీలోనే అంటే కణితి, క్యాన్సర్ కణితి తీసే సమయంలోనే అంటే మాస్టెక్టమీ కాదు, రొమ్ములో గడ్డ తీసినప్పుడు రొమ్ములో సొట్ట పడే అవకాశం ఉంటుంది. ఈ సొట్టని పూడ్చటానికి ఆంకోప్లాస్టిక్ పద్ధతుల ద్వారా ఆ సొట్టని పూడ్చగలిగే అవకాశం ఉంటుంది. దీనికి ట్రైనింగ్ అవసరం.
ఈ ఆంకోప్లాస్టిక్ పద్ధతుల ద్వారా రొమ్ములో క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు పెద్దగా డిఫెక్ట్ లేకుండా ఆపరేషన్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఈ మాస్టెక్టమీలో అండి ఇండికేషన్స్ ఎలా ఉంటాయండి? మాస్టెక్టమీలో సర్వసాధారణంగా క్యాన్సర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ కణితి పెద్దగా ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యాన్సర్ కణితి చనుమున దగ్గర ఉన్నప్పుడు మాస్టెక్టమీ చేయవలసిన అవసరం పడుతుంది. ఇది కాకుండా జన్యుపరంగా కొంతమందికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. అటువంటి సందర్భంలో జెనెటిక్గా అంటే జన్యుపరంగా BRCA1 BRCA2 అబ్నార్మాలిటీ గనక ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు, క్యాన్సర్ లేనప్పటికీ వారికి ప్రోఫైలాక్టిక్ మాస్టెక్టమీ అనేది చేయటం జరుగుతుంది. అది సర్వసాధారణంగా చేసే ప్రొసీజర్ కాదు. ఇది జన్యుపరంగా ఒకరికి క్యాన్సర్ వస్తుందని నిర్ధారణ అయ్యాక, జెనెటిక్ కౌన్సిలింగ్ అయినంతరం ఆ వ్యక్తి గనక ప్రోఫైలాక్టిక్ మాస్టెక్టమీ చేయించుకున్నట్టయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ని 85% రిడ్యూస్ చేయొచ్చు. వారికి మాత్రమే జెనెటిక్ కౌన్సిలింగ్ అయిన అనంతరం ఆఫర్ చేయటం అనేది జరుగుతుంది. ఒక పేషెంట్లో ఈ మాస్టెక్టమీ చేసిన తర్వాత అంటే తిరిగి పూర్వ మాదిరిగా మనం రూపొందించుకోవచ్చట్రా? తీసుకురావచ్చండి. ఎలాగైతే గడ్డ తీసినప్పుడు ఆంకోప్లాస్టిక్ పద్ధతుల ద్వారా రొమ్ములో సొట్టని పూడ్చవచ్చో, మాస్టెక్టమీ అంటే రొమ్ము తీసివేసినాక ఆ రొమ్ము తీసివేసినప్పుడు చెస్ట్ వాల్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ మౌండ్ని రీక్రియేట్ చేయడానికి రీకన్స్ట్రక్షన్ అంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయవచ్చు. ఈ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ క్యాన్సర్ ఆపరేషన్ చేసే సమయంలోనే చేయవచ్చు. దానిని ఇమీడియట్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఈ రీకన్స్ట్రక్షన్ని 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ చేసినప్పుడు డిలేడ్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఈ రీకన్స్ట్రక్షన్ వివిధ రకాల పద్ధతుల ద్వారా చేయవచ్చు. బాడీలో ఉన్న ఫ్యాట్ని మసిల్ని యూటిలైజ్ చేస్తూ లేదా ఇంప్లాంట్ని యూటిలైజ్ చేస్తూ ఈ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయవచ్చు. ఈ చంకలో డాక్టర్ గారు ఆర్మ్ పిట్ అంటాం కదండి, యాక్సిల్లా అంటే ఏమిటండి? అందులో యాక్సిల్లా అంటే చంకలోని ఉండే లింఫ్ గ్రంథాలు ఉంటాయి కాబట్టి ఈ లింఫ్ గ్రంథాలని తొలగించడం కూడా మాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎట్లా అయితే గడ్డ తీసివేసి వైడ్ లోకల్ ఎక్సిషన్ చేస్తామో లేదా మాస్టెక్టమీ చేస్తామో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు చంకలోని లింఫ్ గ్రంథాలు అన్నిటినీ తీయటం కానీ అంటే యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ కానీ లేదా కొన్ని లింఫ్ గ్రంథాలు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేయటం కానీ జరుగుతుంది. ఎవరికి సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేయాలి, ఎవరికి యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ చేయాలనేది ఒక్కొక్క పేషెంట్ ఫీచర్స్ బట్టి మల్టీడిసిప్లినరీ టీమ్ డిసైడ్ చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు సర్జరీ చేసే సమయంలోనే ఈ చంకలో ఉండే లింఫ్ నోడ్స్ తొలగిస్తారనమాట? తొలగిస్తారు. అన్నీ తొలగించాల్సిన అవసరం కొంతమందికి పడితే, అన్నీ తొలగించాల్సిన అవసరం మరికొందరికి అవసరం పడదు. సో క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడు చంకలోని లింఫ్ గ్రంథాలు ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి లింఫ్ నోడ్ క్లియరెన్స్ అందరికీ అవసరం పడదు. సెంటినల్ నోడ్ బయాప్సీ చేస్తే సరిపోతుంది. ఈ లింఫ్ నోడ్స్ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుందంటే, క్యాన్సర్లో రొమ్ములో క్యాన్సరు కణితి సైజు పెద్దగా ఉన్నప్పుడు వారికి మిగతా చంకలోని లింఫ్ గ్లాండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఆపరేషన్ చేసే ముందే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ట్రిపుల్ అసెస్మెంట్లో అల్ట్రాసౌండ్ స్కాన్ రొమ్ముకి ఎట్లా చేస్తామో అలాగే చంకలో కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏమైనా అబ్నార్మల్ లింఫ్ నోడ్స్ ఉన్నాయా లేదా ఉంటే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో ఆ లింఫ్ నోడ్ కూడా నీడిల్ బయాప్సీ చేసి అవి అబ్నార్మల్ అయితే మాత్రమే చంకలోని లింఫ్ గ్రంథాలన్నింటినీ తొలగిస్తారు. చంకలో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అబ్నార్మల్ లింఫ్ నోడ్స్ లేనప్పుడు ఆ పేషెంట్స్కి సెంటినల్ నోడ్ బయాప్సీ అనేది చేయటం జరుగుతుంది. ఇవన్నీ శస్త్రచికిత్స రొమ్ముకి చంకకి ఒకే సమయంలో జరుగుతుంది. మరొక సందేహం డాక్టర్ రఘురామ్ గారు, ఈ అంటే ఒక మహిళలో ఈ సర్జరీ చేసిన తర్వాత వేరే చికిత్సలు చేసుకోవచ్చు అంటారా, అందజేయవచ్చా? సో రొమ్ములో శస్త్రచికిత్స అయిన అనంతరం క్యాన్సర్ సైజ్ ఎంత, దాని గ్రేడ్ ఎంత, అంటే స్లో గ్రోయింగ్ క్యాన్సరా ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సరా, తర్వాత ఈ క్యాన్సరు హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సరా కాదా, ఇది హర్టూ రిసెప్టార్కి సెన్సిటివ్ క్యాన్సరా కాదా,
ఈ సూచనలు బట్టి ఇవే కాకుండా చంకలోని లింఫ్ గ్రంథాలు ఎన్ని తీసాం, వాటిలో ఎన్ని లింఫ్ గ్రంథాలు క్యాన్సర్తో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఇవన్నీ కన్సాలిడేటెడ్గా ఇన్ఫర్మేషన్, పెథలాజికల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మల్టీడిసిప్లినరీ టీమ్, అంటే సర్జను, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు కూర్చుని డిసైడ్ చేయటం జరుగుతుంది. ఏ ట్రీట్మెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది, అడిషనల్ ట్రీట్మెంట్, అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటారు. ఈ అడ్జువెంట్ ట్రీట్మెంట్స్లో సర్జరీ కాకుండా కీమోథెరపీ మరియు రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ ఉంటాయి. ఇది కాకుండా హర్టు పాజిటివ్ కనుక ఆ పేషెంట్కి ఉంటే ట్రాన్స్టూజుమాబ్ అనే మందు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ రొమ్ము క్యాన్సర్ ఏమైనా వ్యాపించే అవకాశం ఉంటుందా? ఒకవేళ వ్యాపించిందని మనం తెలుసుకోవచ్చంటారా? ఈ రొమ్ము క్యాన్సర్ వ్యాపించిందా లేదా అని తెలుసుకోవటం ప్రప్రథమం. నేను చెప్పినట్లు కౌన్సిలింగ్ అవ్వగానే చేయాల్సిన పద్ధతిది. ఈ క్యాన్సర్ ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా లేదా అని తెలుసుకోకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. ఒక సాధారణ మహిళ డాక్టర్ గారు ఈ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకునే అవకాశం ఉంటుందంటారా, అవగాహన? బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి నెల ఒక సమయంలో మహిళ తమ రొమ్ములని పరీక్ష చేయించుకోవటం, పరీక్ష చేసుకోవటం, తనకు తాను పరీక్ష చేసుకోవటం. దీనిని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. కానీ ఇటీవల కాలంలో ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది పెద్దగా ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. బ్రెస్ట్ అవేర్నెస్ అంటే అవగాహన. ఏం అవగాహన ఉండాలి? రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు ఉంటే, అంటే రొమ్ములో నొప్పితో లేని గడ్డ కొత్తగా గమనించినా, చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ ఏర్పడినా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. దీనిని బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు రికమెండ్ చేయట్లేదు. ఈ అవగాహన, బ్రెస్ట్ అవేర్నెస్ అనేది ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఆ మహిళ స్నానం చేసుకున్నప్పుడు కానీ, జనరల్గా ప్రతి నెల నెల పొడుగుత బ్రెస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఏ చేంజెస్ ఉన్నాయా లేదా ఈ కొత్త చేంజెస్ నేను చెప్పుకున్న, మనం ఇప్పుడే చెప్పుకున్న కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మహిళ గమనించి ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి ఇక్కడ శ్రోతలు గమనించాల్సింది ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్కు అలాగే ఈ రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తేడా ఉందనేది గమనించాలి. అవును. మరొక విషయం డాక్టర్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆడవారిలో మగవారి మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? అంటే మగవారికి వస్తుందా కాదా అనేదా మీరు చెప్పేది? రొమ్ము క్యాన్సరు మగవారిలో కూడా రావచ్చు, కానీ అది రేర్. 100 మందికి గనక రొమ్ము క్యాన్సర్ వస్తే 99 మంది మహిళలు అవుతారు, ఒకరు మాత్రమే మగవారు అవుతారు. సో అంచేత 1% రఫ్లీ 1% రిస్క్ ఉంటుంది మగవారిలో రొమ్ము క్యాన్సర్ రావడానికి. మన దేశంలో యాక్చువల్గా స్టాటిస్టిక్స్ పెద్దగా లేవు, కానీ మగవారిలో రొమ్ము క్యాన్సర్ గురించి యునైటెడ్ కింగ్డంలో సుమారు 300 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు మగవారిలో డయాగ్నోస్ అవ్వబడుతున్నాయి. మరికొంతమంది చూస్తున్నామండి, ఇప్పుడే పిల్లలు వద్దు అంటే బర్త్ కంట్రోల్ కోసం కొన్ని రకాల మాత్రలు వాడుతుంటారు కదండి, మరి ఆ సందర్భాలు ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉందంటారా? బర్త్ కంట్రోల్ పిల్స్ వాడినప్పుడు రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనేది ఒక అపోహ. ఒకప్పుడు ఈస్ట్రోజన్ కంటెంట్, అంటే ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ పిల్స్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండేది. ఇటీవల కాలంలో బర్త్ కంట్రోల్ పిల్స్లో ఈస్ట్రోజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. ఈ హెచ్ఆర్టీ అంటే ఏమిటండి డాక్టర్? హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే మెనోపాజ్ వచ్చాక మహిళలకి కొంతమందికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఇస్తారు. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ షార్ట్ టర్మ్ ఇచ్చినందువల్ల పెద్దగా ఏమీ ప్రాబ్లం ఉండదు, కానీ లాంగ్ టర్మ్, అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ గనక వాడితే వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం, రిస్క్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఏవైనా దెబ్బలు ఉన్నట్లయితే అవి గనక ఈ బ్రెస్ట్ క్యాన్సర్కు కారణమవుతాయా? లేదండి. అంటే రొమ్ముకి ఏమైనా దెబ్బ తగిలితే, ఇంజురీ అయితే కొంతమందికి రొమ్ము క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు, ఇది అపోహ. వారికి రొమ్ము క్యాన్సర్ దెబ్బ తగలటం వల్ల రొమ్ము క్యాన్సర్ రాదు. ఒకసారి ఈ తల్లిపాల ఆవశ్యకత గురించి అలాగే ఎలాగ బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిస్తూ చెప్తారండి? తల్లిపాలు ఇవ్వటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తల్లికి తక్కువ ఉంటుంది. పూర్తిగా మనం ఎలిమినేట్ చేయలేం, కానీ బ్రెస్ట్ ఫీడ్ చేయని వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
అలాగే రొమ్ము క్యాన్సరు వచ్చే అవకాశం బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళకి తక్కువ ఉంటుంది. అది ప్రొటెక్టివ్ కాబట్టి ఇచ్చినట్టయితే బాగుంటుంది, ఇవ్వాలి. ఇస్తే అది అది ఒక పెద్ద ఇంపార్టెంట్ ప్రయోజనం. ఈ బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటే ఏమిటి డాక్టర్ గారు? బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటే రొమ్ము క్యాన్సరు మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వకుండా ఉండే స్టేజ్లో గుర్తించడం, అంటే ఇంపాల్పబుల్ స్టేజ్లో గుర్తించడం. బ్రెస్ట్ స్క్రీనింగ్ ప్రతి మహిళ 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రామ్ పరీక్ష కనుక చేయించుకున్నట్టయితే గడ్డ ఉండాల్సిన అవసరం లేదు, రొమ్ములో ఏమైనా సమస్య ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏమీ లేనప్పటికీ 40 సంవత్సరాలు దాటాక ప్రతి సంవత్సరం గనక ఇట్లా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకున్నట్లయితే చాలా 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 తొలి దశలో, అంటే ఆ మహిళ కానీ డాక్టర్ కానీ ఫీల్ అవ్వని స్టేజ్లో డిటెక్ట్ చేయవచ్చు. అంత తొలి దశలో గుర్తిస్తే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేదు, అలాగే చంకలో ఉండే లింఫ్ గ్రంథాలన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు, కీమోథెరపీ కష్టమైన కీమోథెరపీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వారికి లాంగ్ టర్మ్ ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది ఒకవేళ కనుక రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ అయితే. ఈ మ్యామోగ్రఫీ డాక్టర్ గారు చేసినట్లయితే ఇతరతర నొప్పులకు కారణమవుతాయంటారా? రొమ్ములో మ్యామోగ్రఫీ చేసినప్పుడు కొంత డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ నొప్పి ఉండకూడదు. కరెక్ట్గా కనుక చేసినట్టయితే నొప్పి పెద్దగా ఉండదు. కొంతమంది అంటే అపోహ ఉంటుందండి, రేడియేషన్ ప్రభావం ఉంటుందని మీరేమంటారు? మ్యామోగ్రఫీ వల్ల రేడియేషన్ ప్రభావం చాలా తక్కువ. యాక్చువల్గా మ్యామోగ్రఫీ చేస్తే ఆ రేడియేషన్ డోసు డెంటల్ ఎక్స్రేకి ఎంత రేడియేషన్ ఉంటుందో, ఎంత తక్కువ రేడియేషన్ ఉంటుందో అంతే రేడియేషన్ మ్యామోగ్రఫీ కూడా ఉంటుంది. సో చాలా తక్కువ రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక అపోహ. సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను ప్రివెంట్ చేయవచ్చా, ఎలా ఫైట్ చేయాలంటారండి? రొమ్ము క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయలేమండి. రొమ్ము క్యాన్సర్ని ఫైట్ చేయాలంటే రెండే పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ములు యందు అవగాహన ఉండి ఏమైనా కొత్త మార్పులు ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ రెండు పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ గనక ఉన్నట్టయితే చాలా తొలి దశలో గుర్తించవచ్చు. చాలా తొలి దశలో గనక మనం రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే మనం రొమ్ము క్యాన్సర్ని తప్పకుండా జయించవచ్చు. బాగుంది డాక్టర్ రఘురామ్ గారు, చాలా చక్కటి విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు. ఈ రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా తెలుసుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వచ్చిన తర్వాత ఎటువంటి ఆధునిక వైద్య చికిత్స అందజేస్తున్నారో చాలా చక్కగా అందించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి.